మానవ జీవితంలోని వివిధ దశలు సౌర చక్రాలతో సమన్వయమై ఉన్నాయి. ప్రతి చక్రం దాదాపు 12 సంవత్సరాల 3 నెలల నిడివి కలిగి ఉంటుంది. ప్రతి సౌర చక్రంతో పాటు మీ జీవిత చక్రం కూడా మార్పు చెందాలి. మీ పిల్లల్లో ఈ ఎరుకను మీరు తేగలిగితే వాళ్ళు మరింత సమర్థవంతంగా వ్యవహరిస్తారు. మీకు తెలుసు అది సహజంగా రావట్లేదని, అది ఒక ఎంపిక కాదు. ఒక తరం ముందు వరకు కూడా మీకు చాలా విషయాలు నేర్పించేవారు, అంటే పెళ్లి గురించి, పిల్లల గురించి, ఇంకా ఎన్నో విషయాలు. ఇప్పుడున్న మన విద్యా వ్యవస్థ పరిశ్రమలకు వ్యాపారాల సేవ చేయడానికే ఉంది తప్ప మనుషుల సేవ కోసం కాదు. మన విద్య గొప్ప వ్యక్తులను తయారు చేసేందుకు కాదు, అది కేవలం మేనేజర్లు, సూపర్వైజర్లు, వైద్యులు, ఇంజనీర్లు తయారు చేసేందుకే. మీరు ఈ ఆర్థిక యంత్రంలో పనిచేసే ఒక చక్రం మాత్రమే. కాబట్టి ఇంతగా విస్తరించిన ఈ విద్యా వ్యవస్థను ఇప్పటికిప్పుడు మార్చడం జరిగే పని కాదు. కానీ మీరు కావాలంటే దాన్ని మీకోసం లేదా మీ పిల్లల కోసం మార్చుకోవచ్చు. వర్ణాశ్రమ ధర్మం అని ఒకటి ఉండేది. ఇది జీవితంలోని వివిధ దశల్లో మానవుడు దేనికి ఎలా సిద్ధపడాలో చెబుతుంది. పుట్టినప్పటి నుండి 12 సంవత్సరాల వరకు బాలావస్థగా పరిగణించేవారు. ఈ దశలో పిల్లవాడు ఏమీ చేయకూడదు, కేవలం తినడం, నిద్రపోవడం, ఆడుకోవడం మాత్రమే తన పని అనమాట. ఏబిసిడీలు, 1, 2, 3లు ఏమీ ఉండకూడదు. ఎందుకంటే మెదడు కొంత నిర్దిష్ట స్థాయి వరకు వికసించే లోపల దానికి ఎటువంటి సమాచారం అందించడం కానీ, ఏదైనా ఒక ప్రయోజనం కోసం దాని పరిధిలో ఎటువంటి విషయాన్నైనా చొప్పించడం కానీ చేస్తే అది దాని పూర్తి పరిణామంలో పెరిగే అవకాశాన్ని నాశనం చేస్తుంది. భారతదేశంలో, బహుశా అన్ని చోట్ల, మామిడి రైతులు ఒక ప్రత్యేక పద్ధతిని అనుసరిస్తారు. మీరు చూస్తే మామిడి మొక్కలు నాటినప్పుడు 2వ సంవత్సరం వచ్చేటప్పటికల్లా మామిడి చెట్లు, అవే మొక్కలు పూత పోయడం మొదలు పెడతాయి. మీరు గమనించారా? 2-3 ఏళ్లకల్లా చెట్లు నిండా పూతతో నిండిపోతాయి. అనుభవ జ్ఞానం గల మామిడి రైతు వెళ్ళి ఆ పువ్వులన్నిటినీ జనవరి, ఫిబ్రవరి నెలల్లో కోసేస్తూ ఉంటాడనమాట. అలా అవి పళ్ళు కాకుండా చూసుకునేవాడు. కానీ అదే మీరు ఎప్పటికప్పుడు లాభం చూసుకునేవారైతే, అలాంటివారైతే ఆ పువ్వులన్నిటినీ లెక్కపెట్టి ఇలా అనుకుంటారా, ఓకే ఇక్కడ 150 మామిడి పళ్ళున్నాయి, ఒక్కొక్కటి 10 రూపాయలు అయితే గనక ప్రతి మొక్కకి 15,000, ఆ లెక్కన నా దగ్గర 10,000 మొక్కలున్నాయి కాబట్టి ఇలా వాటిని పండనిస్తూ ఉంటారు. ఎలాగో అవి సరిగ్గా పండవనుకోండి, కానీ మీరు ఇలా చేస్తే ఆ మామిడి చెట్టు ఎప్పటికీ పూర్తిగా పెరగదు, అది దాని సంపూర్ణ సామర్థ్య స్థాయికి రాదు. కాబట్టి మొక్కల విషయంలో కూడా మనకి ఈ సంగతి తెలుసు. మరి పిల్లల విషయంలో మనకి దీని గురించి ఎందుకు తెలీదు? మనకి తెలుసు, కానీ మనం మన పిల్లలు పక్కింటి పిల్లల కంటే మెరుగ్గా ఉండాలి అని అనుకుంటాం. ఇదే మనకి ఉన్న భయంకరమైన జబ్బు. పక్కింటి వాళ్ళ పిల్లలు అప్పుడే చెప్పేస్తున్నారు, 3 ఏళ్ల పిల్ల చెప్పేస్తుంది నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను అని. అంటే అర్థమేంటి, ప్రపంచం అంతా జబ్బు పడాలన్న మీ ఉద్దేశం? మూడేళ్ల పిల్ల నేను డాక్టర్ని అవ్వాలనుకుంటున్నాను అనగానే ప్రతి ఒక్కరూ, ఓ మా పక్కింటి పిల్లాడు డాక్టర్ అవ్వాలనుకుంటున్నాడంట, ఏయ్ నువ్వేం కావాలనుకుంటున్నావు? ఏమో నాకు తెలీదు. టపా టపా టపమని రై, కనీసం ఏదో ఒకటి చెప్పరా, అట్లీస్ట్ సే సంథింగ్. ఇది విద్యా వ్యవస్థకి ఉన్న జబ్బు కాదండి, ఇది సమాజంలోకి ప్రవేశించిన ఒక వ్యాధి. విద్యా వ్యవస్థ అందుకు తగ్గట్టుగా ఉండాలని ప్రయత్నిస్తుందంతే. ఒకసారి ఇలా జరిగింది. నేను చెన్నైలో ఒక ప్రోగ్రాం చేస్తున్నాను, ఇక అప్పుడు ఆ సందర్భంలో మేము అక్కడున్న వారిని ఈరోజు జరిగిన విశేషాల గురించి అందరితో పంచుకోమని అడుగుతున్నాం. అప్పుడు ఒక మనిషి నిజంగా చాలా విషాదంగా ముఖం పెట్టి చెప్తున్నాడనమాట, నా కూతురు అసలు హోంవర్క్ చేయడం లేదండి, తన భవిష్యత్ ఏంటో నేను చాలా దిగులు పడుతున్నాను అని అన్నాడు. తను ఎలా పైకొస్తుందో ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు, ఏదేదో చెప్పేస్తున్నాడు అతను. నేను అనుకున్నాను బహుశా తన కూతురు కాలేజీలో చదివే అమ్మాయేమో అని, ఇబ్బంది ఏమో అనుకున్నాను. సరే అడిగాను, మీ పాప వయసు ఎంత అని అడిగాను. 4.5 ఇయర్స్ అని చెప్పాడు.
I said, you idiot. ఓరే మూర్ఖుడా, అసలు మొట్టమొదట తనని స్కూల్కే పంపించకూడదు. పైగా ఇప్పుడు తను హోంవర్క్ చేయట్లేదని దిగులు పడుతున్నావా? తన భవిష్యత్తు గురించి బెంగపడుతున్నావా? ఏ ఉద్యోగం వస్తుందో, ఎవరిని పెళ్లి చేసుకుంటుందో తెలుసుగా. కాబట్టి మనం సమాజంలో ఉన్న ఈ ధోరణిని మార్చాలి, కనీసం మీ జీవితంలో. మీ పిల్లలు ఒక వస్తువు కాకూడదు. ఎప్పుడు వాళ్ళు ఉత్పత్తి మొదలు పెడతారు అలా అనుకోకూడదు. మొట్టమొదట మీరు అర్థం చేసుకోవాల్సింది, పిల్లలు మీ ద్వారా వచ్చారు, అంతేగాని మీ నుంచి కాదు. వాళ్ళు మీ సొంతం కాదు, వాళ్ళు మీ గుండా వెళ్తున్నారంతే. తెలుసా, నిజానికి వాళ్ళు మీ ద్వారా వచ్చే అవకాశాన్ని మీకు ఇచ్చినందుకు వాళ్ళని మీరు అభినందించాలి అంతే. వాళ్ళు మీ నుంచి వచ్చారన్న అపనమ్మకంతో ఉండకండి. యాజమాన్య హక్కులేం లేవు. మీ పని కేవలం వాళ్లని రక్షించడం, పోషించడం. అది కూడా వాళ్ళు ఒక స్థాయికి వచ్చేంతవరకు, తమకు తాముగా ఇవన్నీ నిర్వహించుకోగలిగే వరకు మాత్రమే అంతే. అంతేగాని వారి నుంచి మీరు ఎంత పిండుకోగలరు? రేపు మీ వ్యాపారాన్ని వాళ్ళు కొనసాగిస్తారా లేదా, మీరు చేయలేని పనులన్నీ వాళ్ళు చేస్తారా లేదా, ఇలాంటివన్నీ ఆలోచించకూడదు. కాదు, ఇదంతా వాటి గురించి కాదు. కాబట్టి వర్ణాశ్రమ ధర్మం ఇలా ఉండేది. 12 సంవత్సరాలకి బాలావస్థ పూర్తవుతుంది, ఇక బ్రహ్మచర్యం మొదలవుతుంది 12 నుంచి 24 ఏళ్ల వరకు. 12 సంవత్సరాల పాటు క్రమశిక్షణ, విద్యాభ్యాసం. ఈ ప్రకారంగా విద్య సాధికారత పొందే ముందు మీకు బ్రహ్మచర్య దీక్ష ఇచ్చేవారు. బ్రహ్మచర్యం అంటే ఈ అర్థం ఏంటంటే, బ్రహ్మ అంటే అంతిమ సత్యం, చర్య అంటే మార్గం. మీరు అంతిమ సత్యానికి చేరుకునే దారిలో ఉన్నారు అని అర్థం. అంటే మీరు విభజన మార్గంలో ఉండరు. అంటే మీరు నీది నాది అనే మార్గంలో కాకుండా ఏకత్వ స్పృహ కలిగిన మార్గంలో ఉన్నారు. అన్నిటినీ మీలో కలుపుకుపోయే స్పృహ లేకుండా మీరు విద్యతో సాధికరత పొందకూడదు. మీరు చదువురాని వాళ్లుగా ఉండిపోవాలి, అదే ఉత్తమం. ఎందుకంటే విద్యని ఒక సాధికారతగా పరిగణించేవారు. మీరు ద్వంద్వ మార్గాల్లో ఉంటూ విద్యపై అధికారం పొందారనుకోండి, ఇప్పుడు మనం ఆధునిక ప్రపంచంలో చేస్తున్నది అదే. ప్రతి శాస్త్రీయ విజ్ఞానం, కొత్తగా వచ్చే టెక్నాలజీలు అన్నిటినీ మొట్టమొదట మిలిటరీకి ఉపయోగిస్తారు. ఎందుకని, నీ దేశంతో నా దేశం పోటీ ఉంది. నీ తండ్రి కంటే నా తండ్రి గొప్పవాడు, నా దేవుడు కంటే నీ దేవుడు గొప్పవాడా, నీ తండ్రి కంటే నా తండ్రి గొప్పవాడు. ఎందుకంటే ఒకసారి ఈ భావన ఉండగా మీకు విద్యపైన సాధికారత వచ్చిందంటే ఇక జరిగేది మనలో వికారాలకు అధికారం లభించినట్టే. కాబట్టి విద్యాభ్యాసానికి ముందు కావలసింది బ్రహ్మచర్యం. దాదాపుగా 12 నుంచి 12.5 సంవత్సరాల పాటు ఈ అవస్థలన్నీ సౌరచక్రాలతో సమన్వయం చేయబడి ఉంటాయన్నమాట. సౌరచక్రాలు నిడివి కూడా అంతే ఉంటుంది. కాబట్టి ప్రతి సౌరచక్ర భ్రమణంతో మీ జీవిత చక్రం కూడా తిరుగుతూ ఉండాలి. మొదటి 12.5 సంవత్సరాలు బాలావస్థ, తర్వాత ఏముంటుంది, ఇక తర్వాత 2వది క్రమశిక్షణ, ఇంకా విద్యాభ్యాసం. ఇది దాటిన తర్వాత 24 ఏళ్ల వయసులో మీరు నిర్ణయించుకోవచ్చు, గృహస్థ జీవితం గడపాలని అనుకుంటున్నారా లేక ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని. అది మీ ఇష్ట ప్రకారంగా, సామాజిక ఒత్తిళ్ల కారణంగా కాదు. ప్రతి వ్యక్తి తన సహజ స్వభావ రీతులను అనుసరించి ఎంచుకుంటాడు. ఒకవేళ స్త్రీ పురుష సంబంధాలు మిమ్మల్ని ఆకర్షిస్తున్నాయి అనంటే, మీరు అలా ఉంటే మీరు ఒక పద్ధతి ప్రకారం వాటిని నిర్వహించుకుంటారు, మీరు పెళ్లి చేసుకుంటారు, పిల్లలు వస్తారు అని జరుగుతాయి. తర్వాత 24 ఏళ్ల పాటు మీరు గృహస్థ ఆశ్రమంలో ఉంటారు. అలా కాకుండా 24 ఏళ్లకి మీరు సన్యాసి కావాలనుకుంటే ఇక అక్కడితో అది పూర్తయిపోతుందన్నమాట. ఒకానొక కాలంలో భారతదేశంలో 30% మంది సన్యాస మార్గాన్ని ఎంచుకునేవారు, 70% మంది గృహస్థాశ్రమాన్ని స్వీకరించేవారు. దానికదే ఒక మంచి జనాభా నియంత్రణ పద్ధతిగా ఉండేది. ఇక 48 ఏళ్ల వయసులో మీరు గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టేస్తారు. ఆ పద్ధతి ఎప్పుడో పోయిందనుకోండి కదా, ఏమి మీరు వదిలేస్తారా? మీరు వదిలేరు అంటే అది విడాకులైనప్పుడే. ఇక ఆ తర్వాత మీరు మరుక్షణమే మరొకరిని పట్టుకుంటారు, ఇంకొక ఇల్లు మారడం, అంతే తప్ప ఆ నిర్మాణాన్ని వదులుకోవడం లేదు. సరే, 48లో సన్యాసం తీసుకుంటారు 12 ఏళ్ల పాటు. కాబట్టి సంసార నిర్మాణాన్ని కూలగొట్టడం అంటే, మీకు 24 ఏళ్ల వయసులో పెళ్లి జరిగి ఉందనుకోండి, మీ పిల్లలు దాదాపు 20 ఏళ్ల వయసుకు వచ్చి ఉంటారు కదా. వాళ్ళు మీకు ఎక్కువగా మాటలతో చెప్పలేకపోవచ్చు, కానీ మీరు ఇక బయటికి వెళ్ళిపోవాలని కోరుకుంటారు.
వాళ్లకైనా వెళ్ళిపోవాలని ఉంటుంది, లేదా మీరైనా వెళ్ళిపోవాలనుకుంటారు. ఈ మధ్యకాలంలో మీరు వాళ్లనే బయటికి పంపించేయాలనుకుంటున్నారు అమెరికా పద్ధతిలో. కానీ భారతదేశంలో తల్లిదండ్రులు తామే వెళ్ళిపోవాలని ఎంచుకుంటారు. పిల్లలు 20-21 ఏళ్ల వయసుకొచ్చేసరికి తల్లిదండ్రులు బయటికి వెళ్ళిపోతారు. అది తెలివైన పని. అప్పుడు భార్యాభర్తలు 24 ఏళ్లపాటు కలిసి జీవించే వారు తమంతట తామే విడిపోతారు. స్పృహతో, వాళ్ల మధ్య ఏదో గొడవ జరగడం వల్ల కాదు, స్పృహతో విడిపోయి తర్వాత వచ్చే 12 ఏళ్ల కాలంలో తమ తమ ఆధ్యాత్మిక సాధనలను కొనసాగించడానికి వివిధ ఆధ్యాత్మిక సంస్థలుండేవి. తమ 60వ ఏట 12 ఏళ్ల ఆధ్యాత్మిక సాధన తర్వాత, జీవితానుభవాలను తెలుసుకున్న తర్వాత వాళ్లు మళ్లీ కలుసుకుంటారు. మొదటిసారి వాళ్లు భౌతిక భావోద్వేగపరమైన కోరికల వల్ల పెళ్లి చేసుకుంటారు. ఈ సమయంలో అందుకు పూర్తిగా భిన్నమైన కారణాల కోసం వాళ్లు మళ్లీ పెళ్లి చేసుకుంటారు. 60 ఏళ్లకి ఒక పెళ్లి ఉంటుంది. ఇవాళ అదొక్కటి చాలామంది జరుపుకుంటున్నారనుకోండి, అంతేగా వాళ్లు కలిసే జీవిస్తున్నారు, మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అలా కాదు, కేవలం మీరు 12 ఏళ్లపాటు దూరంగా వెళ్ళిపోయి తిరిగి స్పృహతో కలుసుకోవాలి. మొదటిసారి మీరు పెళ్లి చేసుకున్నప్పుడు మీకింకా ఎరుకలేదు, కొన్ని అవసరాల కోసం మీరు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మీరు పూర్తి అవగాహనతో అడుగుపెడుతున్నారు. వాళ్లు మళ్లీ కలుసుకున్నారు, కలిసి ఒకటిగా వానప్రస్థానికి వెళ్లారు. పిల్లలు మనవాళ్లతో కలిసి బ్రతకడానికి కాదు, వాళ్లను చూసి దీవించి ఇక అడవిలోకి వెళ్లి జీవిస్తారన్నమాట. జీవితం ఈ రకంగా ఏర్పాటు చేయబడింది. ఇది జీవించడానికి నిజంగా చాలా తెలివైన పద్ధతి. ఈ రోజుల్లో మీరు సరిగ్గా ఇలాగే చేయలేరు, కానీ ఈ రకమైన స్ఫూర్తిని కలిగి ఉండాలి. జీవితంలో వివిధ దశల్లో వేరువేరు విషయాలకి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఏవైతే మీరు 18 ఏళ్ల వయసులో కావాలనుకున్నారో, 60ల్లో కూడా అవే ప్రాముఖ్యమైతే అంటే అర్థం మీరు జీవితంలో ఏమాత్రం ముందుకు సాగట్లేదో అని. పరిస్థితులు మారాలి. మీరు మీ పిల్లలకి ఇది అర్థమయ్యేటట్టు చెయ్యాలి. మీ పిల్లల్లో ఈ రకమైన ఎరుకని తీసుకురావాలి. ఇప్పుడు వాళ్ళు దేన్నైతే ఎదుర్కొంటున్నారో అది కేవలం జీవితంలో ఒక దశ అని, అదే మొత్తం జీవితం కాదని తెలిస్తే వాళ్ళు బాగా నిర్వహించుకోగలుగుతారు. ఎందుకంటే ఆ క్షణంలో వాళ్ల తెలివితేటలను హార్మోన్స్ కట్టిపడేయడంతో వాళ్ళు అదే సరైనది అనుకుంటారు. మీరు వాళ్ళకి పర్వాలేదు, నేను కూడా ఇదంతా చూశాను, నీకు కూడా అదే అనుభవం ఎదురవుతుంది, పర్వాలేదు, ఇది ఒక దశ మాత్రమే అని, జీవితంలో ఇవన్నీ రకరకాల దశలు అని, చాలా చిన్న వయసులో వాళ్ళకి ఆ స్పృహ కలిగిందంటే ఇక ఇప్పుడు అనుసరిస్తున్న పద్ధతుల కంటే మెరుగైన తెలివితేటలతో వాళ్ళు జీవితాన్ని నిర్వహించుకోగలరు. మనుషులు ఇప్పుడు ఉన్నట్టుగా నిర్బంధ ప్రవృత్తితో ప్రవర్తించరు.